భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రసంగాన్ని వందే మాతరం నేను ప్రారంభం చేసుకుందాం వందే మాతరం వందే మాతరం వందే 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 మాతరం 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 నిన్ను నీ వెరుగుమా నీ వేదని విశ్వమంతకు చాటు భూమి తల్లి భారత మాత నిన్ను నీ వెరుగుమా నీ వేదై వంబని విశ్వమంతకు చాటు భోమే ఆది విష్ణువునైన అవతారమెత్తించి ఎత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి ఎత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్య భూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్య గుడ్డతో కోటి శత్రుల గెలుచు గన్న జన్మ భూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెలుచు గన్న జన్మ భూమి సహజముగ పండు లోచాల చాలగలిగి జీవధారలు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ధరణికే గురువైనది భరత భూమి ధరణికే గురువైనది మా భరత భూమి మాన్యులు కేంద్ర మంత్రి నాకు వ్యక్తిగతంగా మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం భారత మాతకు హాత హారతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం రెండు మూడు సార్లు నేను కూడా ఇదివరకు హాజరయ్యాను ఇవాళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం అందరం మాస్కులు పెట్టుకుని కూర్చున్నా కూడా నాకు ఈ సభ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో నడుస్తున్న వానర సైన్యం సఫలా అనిపిస్తుంది రావణాసురుడి మీద దండయాత్ర చేయడానికి రామచంద్రమూర్తి ఎంత భగవంతుడైనా ఆశ్రయించింది వానరులనే కపివీరులనే సరిగ్గా కపివీరులందరూ సముద్ర తీరంలో సమావేశమైతే ఎలా ఉంటుందో ఈవేళ మన దృశ్యం అలాగే ఉంటుంది మనం నిజంగానే రామచంద్రమూర్తి యొక్క ధర్మకార్యం కోసం ఇక్కడ సమావేశం అయ్యాం అని మనం గ్రహించగలిగితే అంతకంటే పురుషార్థము పుణ్యము వేరే ఉండదు ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది వేళ జనవరి ఇరవై ఐదు సందర్భంగా నిన్నగాక మొన్న సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని జరుపుకున్న విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆ మహానుభావుని గురించి భారత జాతీయ నాయకుడు మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో యావత్ జాతి పులకించిపోయే విధంగా గర్వించే విధంగా ఆయన విగ్రహావిష్కరణకి నాంది పలికారు త్వరలో ఆ విగ్రహం సర్వాంగ సుందరంగా రూపుదాల్చి ఇది సుభాష్ చంద్రబోస్ కాదు సుభాష్ చంద్రబోస్ అని దేశం దేశమంతా గర్వించే విధంగా రూపుదాలుస్తుందని మనం ఆశిద్దాం ఆ విగ్రహానికి ఉపయోగించేటువంటి శిలని తెలంగాణ నుంచి తీసుకువెళ్ళడం మన రాష్ట్రానికి గర్వకారణం మన రాష్ట్రం సుభాష్ చంద్రబోస్ యొక్క శరీరంలో ఒక ప్రధాన అవయవంగా ఉండబోతోంది ఇంతకంటే తెలంగాణ పొలకించిపోవడానికి ఇంకేం కావాలి తెలుగు వాళ్ళందరూ పండగ చేసుకోవడానికి ఇంకేం కావాలి ఎవరైనా మహానుభావుల పట్ల స్వర్గస్థులైన వారి పట్ల కృతజ్ఞత ప్రకటించాలి అంటే మనం వారి సమాధి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఓ పుష్పం ఉంచుతాం ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహ నిర్మాణంలో తెలంగాణ శిల ఒక దేశభక్తి పుష్పంగా అక్కడ స్థిరం కాబోతోంది మనం ఆనందించవలసినటువంటి సందర్భం శిలలు శిలాన్యాసాలు సమాధులు సందర్భాలు ప్రతి జాతి చరిత్రలో ఉంటాయి కానీ సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తునివాళ మనం భారత మాతక హారతికి సందర్భంగా స్మరించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇవేళ ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళలో నా వయస్సు వాళ్ళకి స్వాతంత్ర సమరం గురించి కొన్ని గాథలు తెలిసి ఉండొచ్చు మేము కూడా చూడలేదని దానికి పెద్దవాళ్ళు చెబితే విన్నాం కానీ దురదృష్టం ఈవేళ యువతరంలో చాలామందికి ఆ గాథలు తెలియవు సుభాష్ చంద్రబోస్ ఎవరు అంటే మా క్లాస్మేట్ అంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయనతో చదువుకున్నవాడు ఎవరికూ ఆ పేరు పెట్టుకుంటారు అందుకని మా క్లాస్మేట్ అంటే నిన్ననే ఎక్కడో పత్రికల్లో చూశాను గాంధీ జయంతి గురించి వ్యాసం రాయమంటే ఓ కురాడు ఎంతకీ రాయకుండా కూర్చున్నట్టు ఏమిట్రా పావు గంట అయింది రాయట్లేదు అంటే గాంధీ నాకు తెలుసుసారి జయంతి ఎవరో అని అడిగాట్టు ఇప్పుడు ఆ జయంతి ఎవరో కనుక్కుంటే గాంధీ జయంతి వ్యాసం రాస్తాడు ఇది ఇవాళ విద్యార్థుల పరిస్థితి అసలు చదువులు ఎలా ఉంటే ఆన్లైన్ చదువులు ఎలా ఉంటాయో మనం ఊహించాలి అందుకని ఇవాళ ఇక్కడ నా చిన్న ప్రసంగం ద్వారా ప్రేరణ పొందినటువంటి వారు ఎవరైనా ముఖ్యంగా స్త్రీమూర్తులు మాతృస్థానంలో ఉన్నవాళ్ళు మీ పిల్లలకి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి అమ్మా ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ తండ్రి ఆయనంత దేశభక్తుడు కాదు సందేహమేం లేదు అందులో చరిత్రలో ఉన్న విషయమే కానీ అలాగనే ఆయన ఏం వ్యతిరేకం కాదు ఆనాటు అందరూ ఉండేటువంటి పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటే మా అబ్బాయి కూడా ఇంగ్లీష్ వాళ్ళ ఆదరణ పొందితే బాగుండు గొప్ప కలెక్టర్ అయితే బాగుండు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుండు అని అనుకున్న సాధారణంగా తండ్రి అలాగే ఆలోచిస్తాడు కొడుకు బాగుండాలని అంతకంటే ఉంది నేను కూడా తెలుగు సాహిత్యం చదువుకుంటా నాన్నగారు ఉంటే మా నాన్నగారు ఎంపీసీ చేయరా బైపీసీ చేయరా ఇంజనీర్ అయితే డాక్టర్ అయితే బోల్ డబ్బులు వస్తాయన్నారు పద్యానికి ఒకటి డబ్బులు ఇస్తాడు రా అన్నట్టు కానీ ఇవేళ నా పద్యానికి తెలుగు నాట రెండు రాష్ట్రాలు హారతులు పడుతున్నాయి రెండు రాష్ట్రాలు హారతులు పడుతున్నాయి ఆ విషయం ఆ వేళ నాకు నమ్మకం ఉండి మా అమ్మ ప్రోత్సాహంతో నేను మా నాన్నగారికి చెప్పా పద్యం మీదే సంపాదించి నేను నిరూపిస్తాను నాన్నగారు నాకు అవకాశం ఏంటి నేను తెలుగు గ్రూప్ తీసుకుంటాను స్పెషల్ తెలుగు చదువుతాను నీ ఇష్టం నీ కర్మ అన్నట్టుగానే ఆయన ఆశీర్వదించాడు పద్యంతోనే ఎంత భయం ఇంకా ఎంత వాళ్ళం అవుతామో మీరు అందరూ చూస్తారు భారత మాత ఆశీర్వచనం నాకుంది ఆత్మవిశ్వాసం ఉంది నాకేం తెలుగులేదు ఇక్కడ చెప్పుకోవలసిన మాట తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో మంచి ఉద్యోగం సంపాదిస్తే చాలు మా వాడు ఐసీఎస్ చేస్తే చాలు సివిల్ సర్వీస్ అయిపోతే ఎక్కడో కలెక్టర్గా వేసేస్తారు అయిపోతుంది ఏదో జరి సుఖ సుఖంగా ఉంటాడు అంటే ఆయన మొత్తం చిన్నప్పటి నుంచి ఆ ఇంగ్లీష్ వాళ్ళ స్కూల్లో బైబిల్ చదువుకుని వాళ్ళు చెప్పిన బ్రిటిష్ చరిత్ర చదివి అక్కడ ఉన్నది బ్రిటిష్ చరిత్ర బైబిల్ చెప్తారు వాళ్ళు అంతకంటే ఇప్పుడు చెబుతారు ఆ చెప్తున్న రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్ ఎంత పోరాటం చేసే అంటే గురువు స్వయంగా పాఠం చెబుతూ బ్రిటిష్ సంబంధించిన ఒక ఆయన అని ఒక ఆయన పాఠం చెబుతూ భారతీయ సంస్కృతిని కించపరుస్తూ పాఠంలో లేకపోయినా సరే కావాలని కించపరుస్తూ విద్యార్థుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే లేచి ప్రశ్నించి నీ పాఠను నాకు అక్కర్లేదని బయటికి వెళ్ళిపోయాడు సుభాష్ చంద్రబోస్ అంతటి దేశభక్తుడు అంతటి ఆత్మాభిమానం కలిగిన వాడు గురుభక్తి పితృభక్తి అనే మాటలు చాలా గొప్పగా మనం చెప్పేస్తాం కానీ అందులో కూడా ధర్మం ఉంటేనే చూడమన్నారు ప్రతిదాన్ని గురువు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు చేయమంటే చేయాల్సిన పనేం లేదు ఎక్కడ అలా అలా ఎక్కడా చెప్పలేదు అందుకే ద్రోణాచార్యుణ్ణి దృష్టజుమునుడు శిరస్సు పట్టుకుని తెగేసేస్తూ ఉంటే అర్జునుడు రక్షించడానికి కనబడితే శ్రీకృష్ణుడు పట్టుకుని వెనక్కిలాగి వాడు కర్మవాడు అనుభవిస్తున్నాడు వెనక్కి రమ్మని చెప్పాడు ఎందుకంటే ఇదే ద్రోణాచార్యుడు బాలుడైన అభిమన్యుణ్ణి కొత్త పెళ్లి కొడుకు అయిన అభిమన్యుణ్ణి కడుపులో పెట్టక తండ్రి అయిన అభిమన్యుణ్ణి పద్మం పన్ని వెనకాల ఉత్సులు పన్ని కర్ణాది మహావీరులందరూ వంచన చేసి చంపారే అప్పుడేమైంది పౌరుషం అప్పుడు ఏమైంది పౌరుషం ఈ పని చేసింది ద్రోణాచార్యుడే కదా అటువంటి వాడిని కూడా ఇంకా ఊరికే రక్షిస్తూ అని వెనక్కి లాగాడు కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలోనే భగవంతుడి వ్యూహాలు అలా ఉంటే కలియుగంలో భగవంతుడిని నమ్ముకున్న మన వ్యూహాలు ఎలా ఉండాలో మనం ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకోవాలి ముక్కు సూటుగా నేను సత్యం ముక్కు బద్దలైపోవడం ఖాయం ఎక్కడ ఆ సత్యం నెగ్గే విధానం కూడా చూడాలి ధర్మం నెగ్గే విధానం కూడా చూడాలి సత్యాన్ని ధర్మాన్ని నెగ్గించడం కోసం అవసరమైతే పక్కదారైనా పట్టాలి మన శాస్త్రాలు మన పురాణాలు అంగీకరించిన విషయం ఇది అందుకే సుభాష్ చంద్రబోస్ ధైర్యంగా నా దేశాన్ని నా సంస్కృతిని తిట్టేవాడి పాటను నాకు అక్కర్లేదని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన వెనకాల పాతిక మంది వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గురువునెవరో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే చూడలేక కొంతమంది విద్యార్థులు కలిసి ఈ కాలేజీ మెట్ల మించి కిందికి తోసేస్తే ఆ కేసు సుభాష్ చంద్రబోస్ మీద పెట్టారు ఆయన అక్కడ లేడు వాస్తవానికి ఆ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు పరుగు పెట్టిన వాళ్ళు ఆయన కనబడ్డట ఎవరో చెబితే ఆయన్ని తీసుకెళ్లి శిక్ష వేశారు అక్కడి నుంచి ఆ ఒక్క కళాశాల కాదు యావత్తు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎక్కడా చదవకుండా బహిష్కరించారు ఆయన జంకకుండా ఆయన తండ్రి ఆశీర్వాదంతో ఆయన విద్య కొనసాగించాడు తర్వాత వేరే విశ్వవిద్యాలయంలో చేరు చదువుకుని ఇంగ్లాండ్ వెళ్ళి ఐసీఎస్ చేశాక కూడా ఆయన దేశభక్తిని గమనించండి పిల్లలకి ఎందుకోసం చెప్పాలో ఇదంతా ఆయనకి ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల అంత గౌరవం ఎందుకు కలిగింది అంటే చదివింది ఇంగ్లీషు విద్య అయినా చెప్పింది వాళ్ళు చెప్పింది బైబిలే అయినా ఆయన తల్లి రామాయణం భారతం పురాణాలు చెప్పి ఆయన అచ్చమైన భారతీయుడిగా నిర్మాణం చేసింది ఆ తల్లికి నమస్కారం ఆ తల్లికి నమస్కారం భారత మాతకు మరో స్వరూపం అవడే సుభాష్ చంద్రబోస్ తల్లి అంటే ఇవేళ తల్లులకు తండ్రులకి అందరికీ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా పిల్లలకి బళ్ళలో ఏం చెబుతున్నారో మీకు బాగా తెలుసు ఇంగ్లీష్ మీడియం పేరు మీద శుభ్రంగా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ నాలుగు దిక్కుమాలిన మాటలై యాపిల్ శుభ్రంగా తిని పడుకో ఆ పైన బ్యాట్ బయటికి వెళ్ళి ఆడుకోనికి చదువు ఒక్క ఆ పైన క్యాట్ డాకు పిల్లిలా బతుకు కుక్కలా బతుకు తప్ప సింహల్లా బతకమని చెప్పట్లేదండి ఇదో చదువా దీనికోసం మన లక్షలు ఖర్చు పెట్టాలా ఈ దరిద్రపు చదువు నుంచి మనం బయటపడేసి మరో సుభాష్ చంద్రబోస్ని తయారు చేయాలి అంటే మనం రామాయణ భారత గాథలు వీర గాథలు పిల్లలకి చెప్పాలి అవి చెప్పడం కారణంగా దేశభక్తులుగా తయారైనటువంటి సుభాష్ చంద్రబోస్ తండ్రి ఇంగ్లాండ్కి పంపించినా సరే అక్కడ ఐసీఎస్లో పా ఉత్తీర్ణం కావలసిన పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణుడైనా సరే ఐసిఎస్ ప్రొబేషనరీగా నియమించా కూడా ఇక్కడ జరుగుతున్న స్వాతంత్రోద్యమ విశేషాలు తెలుసుకుని పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రాంతంలోనే నేను నా దేశానికి వెళ్ళిపోవాలి నేను ఐసీఎస్ చేసి బ్రిటిష్ వాళ్ళ మెప్పు పొందడం వాళ్ళ శాసనాల ప్రకారం నా దేశీయుల్నే నేను బాధించడం ముఖ్యమైన విషయం కాదు నాకు ఈ హోదా అక్కల్లా ఈ డబ్బు అక్కల్లా నా తండ్రిని నేను ధిక్కరించాననుకున్నా సరే నాకు దేశం ముఖ్యం అని అక్కడి నుంచే ఓడెక్కన ప్రొబేషనరీ పట్టికలోంచి నా పేరు తీసేయండి అని ఇక్కడికొచ్చి ఐసీఎస్ డిగ్రీని చిట్ట చివర గుర్రపు స్వారీ పరీక్ష ఒక్కటి ఉత్తీర్ణుడైతే అయిపోయినట్టే ఇంకా ఆయనకి ఏం అభ్యంతరంలా కానీ ఆ పరిస్థితిలో కూడా దాన్ని వదిలేసి దేశం కోసం సమరం చేసి మహానుభావుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో అదృశ్యం అయిపోయే వరకు ఎంతటి దృశ్యాన్ని మార్చేశాడో ఈ దేశంలో మనకు అందరికీ తెలుసున్న విషయం ఈ విజయగాథని వీర గాథని ఇవాళ భారత హారతి సందర్భంగా మనమంతా మన పిల్లలకి తెలియజేయాలి కంకాళంబును భువిని కంకాళంగును జేసిరీ భువిని డంకా మోగ డంకా మ్రోగగ జేతునేడు జంకున్ గొంకునులేక కంకాళంగును జేసిరీ భువిని పక్కా దోపిడి దొంగలై కంకాళంగును చేసిరీ భువిని పక్కా దోపిడి దొంగలై జంకున్ గొంకునులేక మీ కొరకే ఆజాద్ హిందు పౌజెత్తి సాగర సాగరఘోష మహాకావ్యంలో సుభాష్ చంద్రబోస్ గురించి నేను దేశభక్తి పూరితంగా రాసినటువంటి పద్యాలివి కంకాళంబును చేసిరి భువిని పక్కా దోపిడి దొంగలై జంకున్ గుంకును లేక మీ కొరకే ఆజాద్ హిందుభౌ ఎత్తి దెన్ నేడు జెండా నెత్తె దెన్ సూడుడి టంకామ్రోగగజేతు జెండా నెత్తె దెన్ సూడుడీ నేడిచేట సుభాష్ చంద్రుడు సూర్యుం అందుకే ఆయన శుభాస్ చంద్రుడు ఇంకొక మాట మన పిల్లలకి మనం ఇవాళ చెప్పాలి పెద్దవాళ్ళ కోసం నేను ఇక్కడ మాట్లాడడం లేదు త్యాగం 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 ఆ వేళ సైన్యంలో చేరమని చెప్పడానికి ఇండియన్ ఆర్మీలో చేరమని చెప్పడానికి అండమాన్ నికోబార్ దీవుల్ని ఆక్రమించుకుని భారత జాతీయ పతాకాన్ని ప్రతిష్ట చేసిన మహానుభావుడు సైన్యంలో చేరమని చెప్పడానికి యువతరానికి చెప్పిన మాట ఏమిటో తెలుసా నేను సాగర ఘోష కావ్యం రాసే రోజుల్లో ఇరవై ఏళ్ల క్రితం ఆ మాటల పత్రికల్లో చదివి ఇలా ఎవరైనా ఇస్తే సైన్యంలో చేరతారా ఒక్కరైనా అనుకున్నా ఆయన ఇచ్చిన ప్రకటన ఏమిటంటే భర భారత మాతక ఈ తిరుగుబాటు నరింపక వీర సైనికులు సరగుణ కావలి భరతధరిత్రికై తిరుగుబాటు నరింపగ వీర సైనికులు సరగున కావలన్ కలద సాహసము కలద సాహసము ఆ పనికిచ్చు జీతమా సుమ్ము ఆ పనికిచ్చు జీతమా మరణమె సుమ్ము భరత ధరిత్రికై తిరుగుబాటు నరింపగ వీర సైనికులను సరగున్న కావలన్ కలద సాకసము ఆ సుమ్ము స్థానము యమప్రభుద్వారమునవు స్థానము యమప్రభుద్వారమునవు ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము స్థానము యమప్రభుద్వారమునవు ఇంత ప్రకటన ఇచ్చారు ఇంత ప్రాణత్యాగం చేస్తే మాకు వచ్చేది ఏమిటంటే అంటే స్వతంత్రతా భుమ్మో స్వతంత్రతాభరణ తగువారలు రండన తగువారలు రండన చేరీరెందరో ఈ కాలంలో ఆడ మొగ అంతా నేర్చుకోవలసిన విషయం దినపత్రికల్లో రెండు చీరలు కొంటే ఒక జాకెట్ ఫ్రీ అంటే ఒక వెయ్యి మంది ఉంటారు అక్కడ సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్రీటా 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 ఫ్రీ ఇస్తే చాలు మనకి ఫినాయిల్ దాగేస్తాం సైన్యంలో చేరండి అని చెప్పడానికి వీర సుభాష్ చంద్రబోస్ చెప్పింది ఏమిటి అంటే మీకేమీ రావు ప్రాణాలు పోతాయి సిద్ధపడిన వాళ్ళు చేరండి భరతదరిత్రులకి ఈ తిరుగుబాటు నరింపక వీర సైనికులు సరగున రావలం కలదే సాహసము దమ్ముందా ధైర్యం ఉందా సాహసం ఉందా సాహసం అంటే ధైర్యం కాదండి ధైర్యం వేరు సాహసం వేరు భాషావేత్తగా చెప్పవలసిన మాట ధైర్య సాహసాలు అంటారు ధైర్యం వేరు సాహసం వేరు ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం సాహసం అంటే వెంటనే చెయ్యడం సహస అంటే వెంటనే సంస్కృతంలో అంచేత సాహసం అంటే వెంటనే చెయ్యాలి ఎవడైనా మనం దారిలో పెడుతుంటే బావిలో పడి రక్షించు రక్షించు అన్నాడు ముందు ధైర్యం ఉండాలి లేకపోతే వీడు బావిలో దూకాక వీడి ప్రాణం పోతుంది ఇద్దరిని ఎవడు రక్షిస్తాడు ముందు ధైర్యం ఉండాలి తర్వాత సాహసం వెంటనే చేయాలి నేను పని మీద పెడుతున్నాను అక్కడి నుంచి వచ్చాక రక్షిస్తానంటే ఈ లోపు ప్రాణాలు పోతాయి అందుకని వెంటనే చేయాలి ధైర్యము ఉండాలి సాహసము ఉండాలి ఈ రెండు ఉన్నాయా మీ కొని ఆయన ఆ పనికిచ్చు జీతమా మరణమే సుమ్ము అన్నాడు నేను ఇచ్చే జీతం ఏంటో తెలుసా మరణమయ్యా నాతో పాటుగా దేశం కోసం చనిపోయే వాళ్ళు ఉంటే రండి అంతేకాని ఇవాళ సైన్యంలో ఏదో పని చేరి దొంగ గుండికి దొంగనాటకాలాడేదో అడ్డు పెట్టగానే మీకు ఏదో పదవులు వస్తాయి అనుకోకండి ఏమీ రావు మరణమే వస్తుంది వచ్చిన వాళ్ళే రండి తర్వాత నన్ను నిందించొద్దు అంతేకాదు యమప్రభు ద్వారా మనం వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోతాం అనుమానమే లేదు అలాగే మరి ఏమొస్తుంది అంటే స్వతంత్రత ఆభరణం మన భారతదేశ మెడలో స్వాతంత్ర్యం అనేటువంటి ఆభరణం చేరుతుంది అందుకు ఇష్టమైన వాళ్ళు రండి అంటే ఆశ్చర్యకరంగా ఆ ప్రకటనకి పొంగిపోయి ఆనాటి యువతలలో వందల మంది వందల మంది సైన్యంలో చేరారమ్మా ఆలోచించండి స్త్రీమూర్తులు దయచేసి ఇక్కడ చూస్తున్న వాళ్ళు కాదు వింటున్న వాళ్ళందరూ ప్రపంచం అంతా వింటున్న వాళ్ళు ఆలోచించండి ఆ స్త్రీమూర్తులు తమ బిడ్డల ప్రాణాలయం ముఖ్యం అనుకుంటే సుభాష్ చంద్రబోస్కి ఇండియన్ ఆర్మీ అనేది ఏర్పడి ఉండేదా ఆ త్యాగమూర్తులు మహిళామూర్తులు పితృమూర్తులు ఎలా ఆలోచించారంటే నా బిడ్డ నాకు దక్కడం ముఖ్యం కాదు భారత దక్కడం ముఖ్యం అని ఆలోచన చేశారు అని ఆలోచన చేశారు ఇవి అలా ఆలోచన మన పిల్లలకు ఉందా నువ్వు అమెరికా వెళ్ళిపో నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపో ఇక్కడ ఏమైనా పర్వాలేదు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఉండు అక్కడ కరోనా వస్తే మాత్రం ఇక్కడికి వచ్చేసి వెంటనే ఎందుకంటే ఇక్కడ అందరికీ వ్యాపింపజేయాలి కదా అందుకోసం మూడు సార్లు కరోనా కూడా విదేశీ విమానాలే వచ్చింది గమనించండి విదేశీ విమానాలు మొట్టమొదటి రోజు ఆఫీస్ ఉంటే భారతదేశంలో కరోనా లేదండి అసలు ఇంకా ఇది పూర్తిగా విదేశాలు అంటించిన జబ్బు ఇది మన వాళ్ళని అక్కడికి పంపించాము అక్కడ వాళ్ళు పాపం అక్కడేమో ఉద్యోగాలు లేవు అది లేవు అని అక్కడికి వెళ్ళారు కరోనా వచ్చేసరికి మాత్రం అందరికీ దేశభక్తి వచ్చేసింది నేను మా దేశంలో చనిపోవాలనుకుంటున్నాను ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉండొచ్చుగా ఎవడు బామ్మని చెప్పాడు అక్కడికి రోగం వచ్చేసరికి మాతృదేశం కావాలండి వీళ్ళందరికీ సంపాదించుకుందుకు విదేశాలు కావాలండి ఈ ధోరణి నుంచి మన పిల్లల్ని బయటపడేసి నువ్వు డాక్టర్ అయ్యావు మన ఊరి పక్క పల్లెటూళ్ళో వైద్యం చేయమని చెప్పండి మీ అబ్బాయిలకి నువ్వు ఇంజనీర్ అయ్యావు ఇక్కడే పని చేయమని చెప్పండి నువ్వు ఉపాధ్యాయుడు అయ్యావు ఇక్కడే పాఠం చెప్పమని చెప్పండి ఏం చేసినా ఇక్కడే చెయ్యాలి ఏ ఉంటే దాన్నే తినాలి ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి ఈ లక్షణాలు మన పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా ఇవాళ దేశం పరిస్థితి ఎలా తయారైంది అంటే ఉన్నవో అడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో లేని ఓ అడు గల్ఫ్లో ఉన్న కూలి భార బహస్తులెల్లా భారత అంబిక డబ్బు ఉన్నవాడు వెళ్ళి స్టేట్స్లో ఉంటాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు లేనివాడు కష్టపడి పని చేసేవాడు గల్ఫ్లో ఉంటాడు ఇక్కడ ఎవడు ఉంటే డబ్బు లేక తెలివితేటలు లేక పనిచేయడం చేతకాక మొత్తం బద్దకొచ్చి బాబు నువ్వు తొమ్మిదింటికి రావాలి ఐదింటికి వెళ్ళాలంటే పదిన్నరకు వచ్చేవాడు ఐదింటికి వెళ్ళాలంటే మూడున్నరకి వెళ్ళిపోయేవాడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే మా ఆవిడని పికప్ వాడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ గంటన్నర తర్వాత వస్తాడు గంటన్నర ముందు వెళ్ళిపోతాడు ఇదంతా ఈ ఉద్యోగులు చేసే పరిస్థితి అంతా ఇక్కడ ఇదే ఇది ఇవాళ వస్తున్న పరిస్థితి ఈ బద్దకస్తులంతా మన పాలవ్వబట్టే దేశం అనేక రంగాల్లో వెనకబడింది నాకేం మొహమాటం లేదు చెప్పడానికి ఏడేళ్ల బట్టి మళ్ళీ పురోగమిస్తోంది మళ్ళీ పురోగమిస్తోంది దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో పురోగమిస్తోంది ఖచ్చితంగా దానికి మనం తోడ్పడాలి అంటే పిల్లలకి దేశభక్తి నేర్పాలి దేశభక్తి నేర్పాలి నా ప్రవచనాలలో దైవభక్తి ఎంత ఉంటుందో దేశభక్తి అంత ఉంటుంది ఖచ్చితంగా ఎవ్వరూ నాకు చెప్పవలసిన అవసరం లేకుండా మొన్న ఆగస్టు పదిహేనో తేదీని శ్రీకాకుళం జిల్లా గు గుండి అనే పల్లెటూళ్ళలో నేను ప్రవచనం చెప్పినప్పుడు రెండవ కరోనా అనంతరం ప్రవచనం చెప్పినప్పుడు ఆ రోజు నేను వందే మాత్రం నినాదంతో ప్రవచనాలు ప్రారంభించాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వందే మాత్రం నినాదంతో నేను ఆ ప్రవచనాలు ఎక్కడైనా ప్రారంభమవుతాయి రేపు ఆగస్టు పదిహేను మళ్ళీ స్వాతంత్ర అమరో అమృతోత్సవాలు ముగింపు సభలు జరుపుకునే వరకు ఇదే నియమం మాతృ ప్రార్థనకి ఇన్నేళ్లుగా ఎంత ప్రాధాన్యం ఇచ్చానో భరత మాతృ ప్రార్థనకి అంత ప్రాధాన్యం ఇచ్చా నా తల్లి నాకు దేవుడు గురించి ఎంత ఎంత చెప్పిందో దేశం గురించి అంత చెప్పింది నేను అవసానాలు చేసే రోజున ఈ కండువా వేసుకున్నప్పుడు నా తల్లి ఒక్క మాట నిద ఆశీర్వచనలా ఈ కండువా జాతీయ జెండాలా ఉందిరా అంది జాతీయ జెండాలా ఉందిరా అంది నాకు ఆవిడ అన్యాపదేశంగా ఏం చెప్పిందో నాకు అర్థమైంది నాన్న నువ్వు దేవుడి గురించి ఎంత మాట్లాడతావో దేశం గురించి అంత మాట్లాడాలరా ఈ కండువా ఉంది ఇది జాతీయ జెండారా అని నా తల్లి నాకు చేసిన ఉపదేశం నాకు పనిచేస్తోంది ఎప్పటికి కూడా అందుకని మీరు కూడా మీ పిల్లలకి త్యాగం గురించి దేశభక్తి గురించి చెప్పండి లేకపోతే ఈవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకు తెలియదు నిజంగా ఇవేళ మనం ఇక్కడ ఈ సభ జరుపుకుంటాం కించిత్తు చలికి హైదరాబాదులో గజగజ ఉనికిపోతున్నాం మైనస్ నలభై తొమ్మిది డిగ్రీల చలిలో కాశ్మీర్ ప్రాంతంలో సియాచిన్ ప్రాంతంలో ఉమ్మేస్తే గడ్డ కట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి మన సైనికులు వాళ్ళ గురించి మన పిల్లలకి చెప్పద్దా వాళ్ళు చేసే త్యాగం సామాన్యమైందా వాళ్ళకి సెలవులు తక్కువ ఉంటాయి ఏదైనా కొంచెం అత్యవసర పరిస్థితి యుద్ధాల లాంటివి యుద్ధ వాతావరణం వచ్చినా వాళ్ళకి సెలవియరు ఏమీ లేదు ఉండిపోండి అని చెబుతారు తల్లిపోయిందన్నా సెలవిచ్చే అవకాశాలు ఉండవండి ఒక్కోసారి పరిస్థితులు అలా ఉంటాయి ఆ సైనికుల త్యాగాన్ని గురించి మీ పిల్లలకి చెప్పండి యా వీర సైనికుల త్యా ఆగము యాగము వీర సైని కుల త్యాగము ప్రాణ సమాన సంశ్రుతి త్యాగము ప్రాణ సమాన సంశ్రుతిగము మంచు మొక్కలకు అంకితమైన ప్రియానురాగ పున్భోగము సాగర ఘోష కావ్యంలో సైనికులు చేస్తున్నటువంటి ప్రదర్శన చేస్తున్న త్యాగాన్ని గురించి చెబుతూ చెప్పిన మాట ఇది యాగము వీర సైనికుల త్యాగము ప్రాణ సమాన సంస్కృతి త్యాగము మంచు మొక్కలకు అంకితమైన ప్రియానురాగ పున్భోగము జాతి గువ్వకై పొంగిన గుండెలనిచ్చు ఆ శిబిత్యాగము జాతి గువ్వకై పొంగిన గుండెలనిచ్చు ఆ శిబిత్యాగము మౌన పాహనమున అత్యుతమైన ప్రశాంతినందడి సైనికుల త్యాగం ఏమిటంటే ప్రాణ సమాన సంస్కృతి త్యాగము మాట జాగ్రత్తగా గమనించండి దయచేసి సంస్కృతి సాకి రుత్వం చేరిస్తే సంస్కృతి సంసారం అని అర్థం కింద కావత్తు కూడా పెడితే సంస్కృతి అని అర్థం సంస్కృతి వేరు ఇది వేరు సంస్కృతిని మనం కాపాడుకోవాలి అవసరమైతే సంస్కృతిని కాపాడుకుందుకు సంసారాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి దేశం ముఖ్యం దేశం ముఖ్యం దేహం ముఖ్యం కాదు అనుకుంటే అది సాధ్యం అవుతుంది మన సైనికులు ప్రాణంతో సమానంగా ఉండే సంసారాలు త్యాగం చేశారు వారి భార్యను వారు ఎప్పుడు కలుస్తారో తెలియదు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు తల్లిదండ్రులకు ఎప్పుడు కనపడతారో తెలియదు నిన్నగాక మొన్న బిపిన్ రావంత్ అనే మహానుభావుడికి అంగరక్షకుడుగా ఉన్న సాయి తేజ పృతీ మీకు అందరికీ తెలుసున్నదే ఆ అబ్బాయి చనిపోవడానికి గంట ముందు భార్యతో మాట్లాడండి నేను పండక్ వస్తానని చెప్పాడండి ఆ ఎల్లాలి మంగళసూత్రం తెగిపోయింది గంటలో తెగిపోయింది అంగరక్షకుడు కాదు అసలైన వాడు కూడా మరణించాడే దుర్మరణాల పరిస్థితి ఎలా ఉంటే అసలు మరణాలు ఎలా ఉంటాయి ఈ విషయాలు మన పిల్లలకి చెప్పొద్దా మన పిల్లలు డబ్బు సంపాదించుకునే ఉద్యోగాలు మాత్రమే చేస్తారా త్యాగం పూరితమైన ఉద్యోగాల గురించి మన పిల్లలకి మనం చెప్పమా త్యాగాలన్నీ సైనికులు చేయాలా రైతులు త్యాగాలు చేయాలా రైతుల సొమ్ము మీద సైనికుల రక్షణ మీద మనం ఊరేగుతూ ఉంటామా ఇక్కడ నాయకులు ప్రజలు అందరూ ఆలోచించవలసిన విషయం ప్రాణంతో సమానమైన సంసారాలు సైతం వదిలేసి వాళ్ళు అక్కడ ఉన్నారే అంతేకాదు ఎప్పుడైనా ఒక సైనికుడికి కాశ్మీర్ మంచు కొండల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండి నిన్నగాక మొన్న మళ్ళీ ఆక్రమించే ప్రయత్నం చేశారే రేపటికి దొంగల్లాగా ఎలా సిద్ధం అవుదామని అప్పుడే నలభై మంది సిద్ధంగా ఉన్నారట చొరబాట్ల కోసం అప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి వాళ్ళ నుంచి మన్నే మనం కాపాడుకోవడానికి అటువంటి వాళ్ళ గురించి అక్కడ తుపాకీ పట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా ఏమండి వాళ్ళకి భార్య గుర్తొస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను మర్చిపోలేదని చెప్పుకోవాలి ఎలా చెబుతారండి ఉత్తరం రాసే అవకాశం లేదు అక్కడి నుంచి ఫోన్ మాట్లాడకూడదు వాళ్ళకు రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళ ఫోన్ల మీద నిఘాలు ఉంటాయి అక్కడున్న మంచుగడ్డన దగ్గరికి తీసుకుని అది భార్య చెక్కిలి అని భావించాలి తప్ప వేరే అవకాశం లేదు కదండి అందుకని నాకు అనిపించి రాశా ఈ మాట మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగపుభోగము మాకెవరికైనా మా భార్యలు మా పిల్లలు గుర్తొస్తే మేము తక్కువ ఎంత దూరంలో ఉన్నా పరిగెట్టి పెడతాం అయ్యా ఎలా ఉన్నారని అడుగుతాం మీరెలా అడుగుతారు నాయనా ఆయన మంచు ముక్కల్ని ప్రశ్నించాలి అడిగేలోగా మంచు మొక్క కరిగిపోవచ్చు కరిగిన మంచు మళ్ళీ గడ్డు కట్టచ్చు గడ్డ కట్టచ్చు అది చెప్పలేం కదా అంతటి త్యాగం చేశారు వాళ్ళు నిజానికి శిబి చక్రవర్తితో సమానమైన వాళ్ళు మన వీరత భారత వీర సైనికులు ప్రతి ఒక్కరూ ఒక సిబి చక్రవర్తి ప్రతి ఒక్కరూ ఒక శిబి చక్రవర్తి ఆనాడు పూర్వకాలంలో సిబి తాను రాజుగా ఉన్నప్పుడు తాను ప్రజలకి మాత్రమే రాజునని మనుషులకి మాత్రమే రాజునని భావించలేదండి పక్షులకి పాములకి కూడా తానే రాజుని అనుకున్నాడు కాబట్టి పావురం వచ్చి కాళ్ళ మీద పడితే అగ్నిదేవుడు డేగవేషంలో ఇంద్రుడు డేగవేషంలో వచ్చి నాకు ఆ పావురం కావాలి ఆహారం అంటే మంచిది నీ పద్ధతిని ఇదే నేనేం కాదన్ను కానీ నా కాళ్ళ మీద పడింది శరణాగతి పొందింది నేను దాన్ని రక్షించాలి నా దేశంలో నా విష్ణుమూర్తి నాకు నేర్పింది గజేంద్రుని రక్షించడం కోసం లక్ష్మీదేవిని వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి వచ్చాడే నేను ఈ రాజ్యాన్ని అయినా వదిలేస్తాను కానీ పావురాన్ని కానీ వదలనంటే నాకు మాంసం కావాలి మహారాజాను డాగడిగితే తన తొడ కోసి మాంసం ఇచ్చాడు ండి అది భారతదేశ చరిత్ర అది భారతదేశ చరిత్ర అటువంటి రాజులు పరిపాలించిన దేశాన్ని తిరిగి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే రకమైన త్యాగపూరితమైన పాలనని అందించడానికి శత విధాల ప్రయత్నిస్తోంది సహస్ర విధాల ప్రయత్నిస్తోంది ఆ ప్రభుత్వానికి అన్ని విధాల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో ఉండే అందరు ప్రజలు పార్టీ విభేదాలు రాజకీయ విభేదాలు అన్నీ పక్కన పెట్టి ఇక్కడ సింహవాహన అయినటువంటి భారత మాత అందరికీ తల్లి అనేటువంటి భావంతో కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించి భారతదేశ అభివృద్ధికి అన్ని విధాల భౌతికం నైతికం కూడా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా మనం కృషి చేయాలి అందుకోసం ఈ కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకుందాం పూర్తిగా ఈ ప్రసంగం ద్వారా మీరు మీ పిల్లలకి చెప్పడానికి మీలో కలిగించుకోవడానికి దేశభక్తిని ఏమాత్రం నేను ప్రేరేపించగలిగిన నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తింగ్స్